రాజశేఖర్ రెడ్డి గారి ఇంకా బాడీ కూడా బయటికి తీసుకురాలా అటువంటి పరిస్థితుల్లో సంతకాలు శేఖర్న చేసి నాకు ముఖ్యమంత్రి చేయాలని కేవిపి రాంచంద్రరావుతో ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకొచ్చారు సిగ్గులేని జలీల్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి ఈ రోజు నువ్వు తెలుగుదేశం కడగ అప్పుకొని నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు నీ సిగ్గుందా ఈ రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకురావడానికి మూల కారణం జగన్ మోహన్ రెడ్డి ఎందుకంటే మేం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేం కళ్ళారా చూశాం వచ్చినీచలు ఉన్నాయా నువ్వు ఒక ఒక వ్యక్తివా నువ్వు అని చెప్పి మేము అందరం కూడా మీ ద్వారా జలీల్ గారిని ప్రశ్నిస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పదవి వచ్చిందో ఆ పదవికి రాజీనామా చేయి ఈ రాష్ట్రం వేరే అవటానికి మూల కారణం ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు చెంచల్లాగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పినస్తున్నారు జలీల్ గారు అసలు పాదయాత్ర నీకు ఎందుకండి నువ్వు నా సీనియర్ వా దేశానికి స్వతంత్ర సమరయోధుడా నువ్వు ఈసారి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తా ఉంది నీ మొహం మీద పడుతుంది తెలియపరచుకుంటూ చంద్రబాబు గారికి డబ్బు మీద ఆశ లేదు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే తపన మంచి పేరు సంపాదించుకోవాలనే తపన చంద్రబాబు గారికి ఉందో తప్ప నీకు గనక దమ్ము ధైర్యం ఉంటే దా వీధుల్లో తిరుగుదాం 20 డివిజన్లో తిరుగుదాం 20 డివిజన్లో అభివృద్ధులు ఏం చేశావో ఇప్పుడే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది దాంట్లో నువ్వు డబ్బులు తీసుకున్నావు అని చెప్తుంటే సిగ్గుండాలి జలీల్ గారు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాయకు అవడలేరు తప్ప కల్నాయక్ మాత్రం డెఫినెట్ గా అవుతారు ఈ రాష్ట్రంలో అది కూడా నేను తెలియజేస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సవాల్ విసిరే స్థాయి నీది కాదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ముందర ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడు తప్ప ఆయనకి హీరో అయ్యే ప్రస్థితే లేదు హీరో పాత్ర రాదు ఆయనకి మేము కూడా నీ యొక్క నీతో తలపడతాను నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో సవాల్ తిరుగుతావు నువ్వు కనుక గెలిస్తే నేను పూర్తిగా రాజకీయ సన్యాసం చేసి నేను పూర్తిగా నేను దూరం అయిపోతాను నీలాగా స్వార్థం పదే పదే ముఖ్యమంత్రి పదే పదే ముఖ్యమంత్రి అన్న గారుడియా ఏమైనా బొమ్మలాట ఇది లేకుండా ఒక పార్టీ మారి చంద్రబాబు గారు స్పాన్సర్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా దళితులు కాళ్ళు పట్టుకుంటే తప్పే దళితులు కాళ్ళు పట్టుకుంటే మేము హర్షిస్తాం మేము నెత్తి మీద ఎక్కించుకోమంటాం కాళ్ళు పట్టుకున్నాం నువ్వు పట్టుకుంది కాక నీ పక్కన ఉన్న విజయసాయి రెడ్డిని కూడా వంగరా అన్నాడు ఆయన వంగి కాళ్ళు పట్టుకున్నాడు రాజీనామా చేసి తలపడు నువ్వు నేను తలపడదాం అంటే తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడతావా